హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అషు అఫీషియల్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడుకునే వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ వన్, మీకు ఉత్తరం వచ్చింది అని మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, దెర్ ఈజ్ ఎ లెటర్ ఫర్ యూ. నెక్స్ట్ వన్, మేము సోమవారం వస్తాము. వి విల్ కమ్ ఆన్ మండే. నెక్స్ట్ వన్, నేను చీర కొనుక్కోవాలి అనుకుంటున్నాను. దీన్ని మనం ఏ విధంగా చెప్పాలంటే, ఐ వాంట్ టు బై ఎ శారీ. నెక్స్ట్ వన్, నేను హైదరాబాద్ వెళ్తాను అని మనం చెప్పాలనుకున్నప్పుడు, ఐ విల్ గో టు విజయవాడ. నెక్స్ట్ వన్, అతను మళ్ళీ ఇక్కడికి రాకూడదు. హీ షల్ నాట్ కమ్ హియర్ అగైన్. నెక్స్ట్ వన్, తనేం చెప్పినా నేను చేస్తాను అని మనం చెప్పాలనుకున్నప్పుడు, ఐ విల్ డూ వాట్ ఎవర్ షీ సేస్. నెక్స్ట్ వన్, ఆమె ఎందుకో కానీ నిన్నే పిలుస్తుంది అని మనం చెప్పాలనుకున్నప్పుడు, షీ కాల్స్ యూ ఫర్ వాట్ ఎవర్ రీజన్. నెక్స్ట్ వన్, శ్రీలక్ష్మి నీకు ఏదో చెప్పాలనుకుంటుంది అని మనం చెప్పాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే, శ్రీలక్ష్మి వాంట్స్ టు టెల్ యూ సంథింగ్. నెక్స్ట్ వన్, ఆమె నిన్ను నిజంగానే ప్రేమిస్తుందా అని మనం చెప్పాలనుకున్నప్పుడు, డస్ షీ రియల్లీ లవ్స్ యూ. నెక్స్ట్ వన్, అతనికి నిన్ననే పెళ్ళయింది అని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు, హీ గాట్ మ్యారీడ్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, నా నుండి నీకు ఏం కావాలి అని మనం అడగాలనుకున్నప్పుడు, వాట్ డు యూ వాంట్ ఫ్రమ్ మీ. నెక్స్ట్ వన్, నేను ఏమి తీసుకురావాలి అని అనుకుంటున్నావు. వాట్ డు యూ వాంట్ మీ టు బ్రింగ్. నెక్స్ట్ వన్, నన్ను ఏం చేయమంటావు అని మనం అడగాలనుకున్నప్పుడు, వాట్ డు యూ వాంట్ మీ టు డు మీన్స్ నన్ను ఏం చేయమంటావు. నెక్స్ట్ వన్, నన్ను ఏమి చెప్పమంటావు అని మనం ఎవరినైనా ఇలా అడగాలనుకున్నప్పుడు, వాట్ డు యూ వాంట్ మీ టు సే. నెక్స్ట్ వన్, ఆమె నిన్న ఇక్కడ ఉందా అని మనం అడగాలనుకున్నప్పుడు, వాస్ షీ హియర్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది అని మనం అడగాలనుకున్నప్పుడు, వై డస్ షీ స్పీక్ లైక్ దట్. ఆమె ఎందుకు అలా మాట్లాడుతుంది. నెక్స్ట్ వన్, నువ్వు నిన్న ఖాళీగా ఉన్నావా అని మనం అడగాలనుకున్నప్పుడు, వర్ యూ ఫ్రీ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, నీకు గుర్తుందా ఇలా మనం అడగాలనుకున్నప్పుడు డూ యూ రిమెంబర్, నీకు ఆ విషయం గుర్తుందా, నేను అప్పుడు చెప్పాను కదా అని మనం ఇలా అంటుంటాం కదా. నెక్స్ట్ వన్, నాకు అంతా గుర్తుంది, నేనేం మర్చిపోలేదు అని మనం చెప్పాలనుకున్నప్పుడు, ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్, నేను ఆలోచించలేకపోయాను అంటే నేను దాని గురించి ఆలోచించలేకపోయాను
అని మనం చెప్పాలనుకున్నప్పుడు ఐ కుడెంట్ థింక్, నేను ఆలోచించలేకపోయాను. నెక్స్ట్ వన్, నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి, అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అనేదాన్ని మనం లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్, అంతా బాగానే ఉంది అని నిర్ధారించుకోండి, అంటే అంతా బాగుంది అని మీరు అనుకోండి అని మనం చెప్పాలనుకున్నప్పుడు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మేక్ షూర్ అంటే నిర్ధారించుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్, అంతా బాగుంది. నెక్స్ట్ వన్, నువ్వేం తిన్నావు ఉదయము అని మనం అడగాలనుకున్నప్పుడు వాట్ డిడ్ యూ ఈట్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ వన్, దీంతో మనం ఏం చేస్తాం అని మనం అడగాలనుకున్నప్పుడు వాట్ డు వి డూ విత్ దీస్. నెక్స్ట్ వన్, మీరు ఎక్కడికి చేరుకున్నారు, అంటే మీరు ఎక్కడ దాకా వెళ్ళారు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో అడగాలనుకున్నప్పుడు వేర్ హ్యావ్ యూ రీచ్డ్. నెక్స్ట్ వన్, అతనికి సిగ్గులేదా, ఎవరినైనా మనం ఈ విధంగా అనాలనుకున్నప్పుడు ఈజ్ హీ షేమ్లెస్. నెక్స్ట్ వన్, నేను అలానే అనుకుంటున్నాను అని మనం అనాలనుకున్నప్పుడు ఐ థింక్ లైక్ సో. నెక్స్ట్ వన్, నువ్వేం నేర్చుకోలేదా అని మనం ఇంగ్లీష్లో అనాలన్నప్పుడు డోంట్ యూ లెర్న్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, ఎవరు పిలిచారు అతనిని రమ్మని అని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు హూ ఆస్క్డ్ హిమ్ టు కమ్. నెక్స్ట్ వన్, ఎవరైనా ఉన్నారా, ఈజ్ దర్ ఎనీబడీ దేర్, అంటే ఎవరైనా ఉన్నారా. నెక్స్ట్ వన్, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు అని మనం ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు హూమ్ డూ యూ లవ్. నెక్స్ట్ వన్, నేను కాలేజీకి వెళ్తున్నాను. ఇఫ్ యూ నో దిస్ ఆన్సర్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.